28వ తారీఖు ఈ నెల మా అధినేత అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నన్ను కాకినాడ సిటీ జనసేన అధ్యక్షుల కింద నియమించడం జరిగింది. ఆ తర్వాత అదేవిధంగా నేను ఆయనకి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే మా గురువులు పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మాతో ఉండి మమ్మల్ని జనసేన పార్టీని కూడా ముందుకు నడిపించడం జరుగుతున్నది. ఎందుకంటే అనుభవజ్ఞులు రాజకీయంలో ఆయన ఉమ్మడి రాజధాని స్పీకర్ కింద చేయడం జరిగింది. అందుకనేటే ఆయనకున్న అనుభవం మాలాంటి యువత కార్యక్రమాలు చేయడం కానీ ఉత్సాహం రావడం కానీ మనోహర్ గారికి వల్ల మాకు చాలా బలం పెరిగింది మా పార్టీకి. అలాగే ఆయనకు కూడా కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను. అలాగే కాకినాడ సిటీ అధ్యక్షుల కింద నియమించడంలో ప్రధాన పాత్ర పోషించిన మా కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ గారు, అలాగే కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ గారు, వీళ్ళందరూ కూడా అనుభవజ్ఞులలో రాజకీయంలో అనుభవం ఉన్న నాయకులు. మాకు ఆ నాయకులతో పనిచేయడం అన్నది నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అదృష్టం. ఈరోజు వరకు జనసేన పార్టీలో నేను జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేయడం జరిగింది. నా పని నిబద్ధత బట్టే నన్ను అధ్యక్షుల వారు ఈరోజు కాకినాడ సిటీకి ఎన్నుకోవడం జరిగిందని నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే కష్టపడి ఓడికి కార్యకర్తలని, జన సైనికుల్ని, అలాగే మీ అభిమానుల్ని, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని కలుపుకుంటూ ఈరోజు వరకు కూడా నేను ప్రయాణం సాగించడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా నాకు నా మీద చాలా పెద్ద బాధ్యత మా అధినేత.
తలలెత్తి పైకెగసే, తలలెత్తి పైకెగసి అగ్నిలాంటి ధైర్యం అందించే జెండా. ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెల మా అధినేత అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నన్ను కాకినాడ సిటీ జనసేన అధ్యక్షుల కింద నియమించడం జరిగింది. ఆ తర్వాత అదేవిధంగా నేను ఆయనకి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే మా గురువులు పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి కూడా నేను కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మాతోటి మమ్మల్ని జనసేన పార్టీని కూడా ముందుకు నడిపించడం జరుగుతున్నది. ఎందుకంటే అనుభవజ్ఞులు, రాజకీయంలో ఆయన ఉమ్మడి రాజధాని స్పీకర్ కింద చేయడం జరిగింది. అందుకేనంటే ఆయనకున్న అనుభవం మా